మెదక్ జిల్లా చేగుంట మండలంలోని బీకొండాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని ఎమ్మెల్యేని శాలువాలతో సత్కరించారు ఎంపీ నిధుల నుండి కళ్యాణ మండపానికి భూమి పూజ చేశారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రంగయ్య గారి రాజారెడ్డి మాట్లాడుతూ ఎంపీ గారు 61వ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఎంపీ గారు 50 లక్షల నిధులతో కళ్యాణ మండపం నిర్మిస్తానని భూమి పూజ నిర్వహించారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక ఆత్మ అధిక క్షేత్రం గెలవటంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపతో సుఖ సంతోషాలతో గడపాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రఘునందన్ రావు కాంగ్రెస్ సీనియర్ నేత చెరుకురెడ్డి ఎంపీపి శ్రీనివాస్ కొండాపూర్ గ్రామ సర్పంచ్ బాలనర్స్ ఎంపీటీసీ నవీన్ గ్రామ ప్రజలు బీజేపీ నాయకులు చింతల భూపాల్ దళిత మెదక్ జిల్లా దళిత సంఘాల మోర్చా కొండాస్వామి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు मन देवन की वसत चूसी कल्याण जल्द भक्त इबंधी इकड़ 50 लक्षल मंजूर जी अला कल्याण मंडपा भूमि पूज चय जी अला देवन कल्याण 60 मंदिर दंपत जो ఆ దేవుడు నరసింహస్వామి ఇటు రాజీపూరు వెంకటాపూరు ఈ ఉన్న ఎవరైనా కూడా ఎప్పుడు కూడా ఆయన ఆధిక్యతలు వస్తున్నాడు ఈరోజు కళ్యాణము రేపు బంగ ఊరేగింపు ఎల్లుండి మామూలుగా అందరూ అన్ని అన్ని రకాలుగా ప్రజలు అన్ని ఊరి నుంచి వచ్చి అందరూ ఇట్లా ఒక ఫ్రెండ్షిప్ లాగా కలుసుకొని ఇక్కడ దుకాణంలో అన్ని ఖరీదు చేసి ఆ దుకాణదారులు కూడా వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టకుండా వారు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తుంటూ ఇక్కడ నడిపిస్తున్నటువంటి ఆదాయంలో భాగంగా వారు కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి సంవత్సరం సంవత్సరం అభివృద్ధి అవుతున్న నరసింహస్వామి ఇది మళ్ళీ సంవత్సరం వరకు ఇక్కడ కళ్యాణ మండపం కూడా పూర్తవుతుంది ఈ ఆ దేవుడు అందరినీ ఆయుర ఆరోగ్యంతో చూస్తూ పంటలు కూడా మంచి బ్రహ్మాండంగా వండాలని చెప్పేసి ఆ దేవుని దీవెనలు మా మీద ఉంటాయని చెప్పేసి టుడే టీవీ ప్రతి క్షణం ప్రజాపక్షం.